ప్రాంత ఎన్నికలు జరుగుతున్నాయో. మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు, రాష్ట్ర మరియు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. క్లుప్తంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఏంటంటే టికెట్ ఇస్తే వద్దని పారిపోతుంది, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ముందు పేక మేడలాగా కూలిపోతుంది. నిజంగా చెప్పాలంటే అది స్వయం కృపరాధం. కేవలం క్యాష్ అండ్ క్యారీ పాలసీతోని సిద్ధాంతం లేకుండా, నైతికత లేకుండా రాజకీయాలను వ్యాపారంలాగా మార్చడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేక మేడల్లాగా కూలిపోతుంది. దానికి భవిష్యత్తు లేదు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్కి వేసే ప్రతి ఓటు తెలంగాణ రాష్ట్రానికి చేయటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి ఈ మోడీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు అసలు సంబంధమే లేదు. వారు ఒక్క ఓటు కూడా, ఈవెన్ టీఆర్ఎస్ నాయకులు కూడా, కార్యకర్తలు విజ్ఞప్తి, మీరందరూ మోడీ గారిని ఆదరించండి, ఖచ్చితంగా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ. ఇక కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్ పేరే కళ్ళబల్లి కాంగ్రెస్, కళ్ళబల్లి హామీలు, కుట్రపూరితమైనటువంటి హామీలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఏమంటాడు, మా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ కొండలు. మరి అంత అది హామీలు ఇచ్చే ముందర తెలియదా? ఈరోజు కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రానికి ఎలాంటి లాభమో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్కు ఓటేయటం వల్ల మేము దరిద్రాన్ని ఇంకా పెంచుకోవటం తప్పితే ఏముండదు. కాంగ్రెస్కి వేయటం వల్ల ఖాళీ కొండలకు తప్పితే ఏమీ ఉండదు. అందుకొరకు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు అంటే రాష్ట్రానికి నష్టమవుతుందని మీరు గుర్తించాలి విజ్ఞప్తి. ఇక బీజేపీ పార్టీ అనేది అప్ కి బార్ చార్సా పార్, 400 సీట్లతోని అద్భుత రామాలయం నిర్మించిన, భవ్యమైన రామాలయం నిర్మించినటువంటి మోడీ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాకుండా 400 సీట్లతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 3వ సారి ముఖ్యమంత్రి కావటం నిశ్చయం, ప్రధానమంత్రి కావటం నిశ్చయం. ఈ ఒకసారి వారు ఇక్కడ రాష్ట్రంలో కాలికొండలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ అత్యధిక ఎంపీలు, భువనగిరిలో అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అయిన నన్ను ప్రజలు ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదంతో పార్టీలకు అతీతంగా వస్తున్నారు. ఒక విధంగా చాలా గ్రామాల్లో నన్ను ఆల్ పార్టీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి, మీరు అత్యధిక మెజార్టీని భువనగిరిలో గెలిపించండి. గతంలో 9,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను, ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, అండర్ పాస్ తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను, జాతీయ రహదారులు తెచ్చాను, కులవృత్తి భవన్లు తెచ్చాను, జనగాంలో ఎంసీహెచ్ హాస్పిటల్ తెచ్చాను, చిరియాలలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, దండుమల్కాన్పూర్లో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, కొంగర కళాన్ ఇబ్రహీంపట్నంలో ఫాక్స్కాన్ కంపెనీ తెవటంలో క్రియాశీలక పాత్ర పోషించాయి. చివరికి యాదాద్రిలో నేను ఎంపీగా ఎన్నికైన 2014లో మొదటి ప్రెస్ మీట్లో యాదగిరిగుట్టను అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తామని వారికి ప్రెస్ మీట్లో చేసినటువంటి ప్రకటన. దాని తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని అనేక విధాలుగా ప్రోత్సహించి, పూజ చేసి, విజ్ఞప్తి చేసి ఈరోజు యాదాద్రిని ఈ స్థాయికి తేవటం జరిగింది. కానీ యాదాద్రి టెంపుల్ వచ్చింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం 2.5 ఎకరాలు ఉన్న యాదాద్రి టెంపుల్కు గత ప్రభుత్వం 1,400 కోట్లు ఖర్చు పెట్టిందని ప్రకటన చేసింది. కానీ 22 ఎకరాల్లో నిర్మించినటువంటి అతిపెద్ద రామాలయానికి ఇప్పటివరకు అయిన ఖర్చు 1,600 కోట్లు మాత్రమే. 1,600 కోట్లు మాత్రమే అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ అవినీతి రక్కసి గత ప్రభుత్వంలో గుడిని కూడా వదలలేదు. 22 ఎకరాల్లో నిర్మించిన భవ్యమైన అయోధ్య రామాలయానికి 1,600 కోట్లలో ఎందుకు కంప్లీట్ అవుతుంది? కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి యాదాద్రి 1,400 కోట్లు ఎట్లయితుంది? మరి ఈ 1,400 కోట్లలో 800 కోట్లు వీళ్ళు స్వాహా చేశారు. గతంలో ఉంది గుడిలో లింగాన్ని మింగినట్లు యాదాద్రి కూడా అవినీతిమయం అయిందని తెలియజేస్తున్నాను.
రెండో అంశం, యాదాద్రి టెంపుల్ డెవలప్ చేసి ఇక్కడ యాదగిరి గుట్టలో ఉన్నటువంటి వర్తకాలు, వర్తక సంఘాలని, ప్రజల్ని వలకాడు చేశారు, నమ్మించి మోసం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. నా ముందల్నే రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత మీడియం పెడతాము, పైన గుట్ట మీద వాళ్లకు షాప్స్ అలాట్ చేస్తాము, వాళ్లకు వర్తకాలకు సంబంధించినటువంటి ఎన్ని షాప్స్ పోతే అన్ని షాప్స్ ఇస్తామని నా ముందల్నే నేను వారు ప్రామిస్ చేయటం జరిగింది. కానీ దాన్ని బుట్ట దాఖలు చేసి కుట్రపూరితంగా అక్కడ ఫ్లైఓవర్ కట్టి వాళ్ళ యొక్క వర్తకాలు ఏదైతే ఉందో, వందల కుటుంబాలు ఏదైతే అనాదిగా ఆ యొక్క షాప్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయో, వాళ్ళ నోటిలో మట్టి కొట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలు. అదేవిధంగా దాదాపు 300 మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి యాదగిరి గుట్ట మీదకి రవాణా సదుపాయం కల్పిస్తూ పొందేదాన్ని వాళ్ల నోటిలో కూడా మట్టి కొట్టడం జరిగింది. వీళ్ళందరి ఉసురు కూడా యాదాద్రికి ఇప్పటి వరకు మనకు అమృత్ సిటీ కింద మనకు నీటి కొరకే దాదాపు 37 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఈ యాదాద్రి పట్టణంలో పేరు గొప్ప, ఊరు దిబ్బ అనేది మనకు ఉంది. కానీ ఈ పట్టణంలో డెవలప్మెంట్ నిల్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, పార్క్స్ లేవు, ఆ దైవత్వాన్ని ఉట్టే విధంగా నిర్మాణాలు లేవు, ఓపెన్ జిమ్లు లేదు, ఆధ్యాత్మిక సెంటర్లు లేవు. కేవలం ఇదంతా ఒక వ్యాపార కేంద్రంగానే మార్చడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క గుట్ట మున్సిపాలిటీ డెవలప్మెంట్కు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంకో 40 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. సరే, ఈ యొక్క కోడ్ ఉండటం వల్ల కొంత ఆగి ఉన్నది. దయచేసి మీరు రేపు ఎంపిక గెలిచిన తర్వాత ఈ గుట్ట ప్రాంత ప్రజలకు 3 వాగ్దానాలు చేస్తున్నాం. ఈ గుట్టని మా యొక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కింద అన్ని రకాలుగా అండర్ గ్రౌండ్ ఏజింగ్ కానీ, పైన లైటింగ్ కానీ, లేదా జిమ్స్ కానీ, ఓపెన్ ఏరియా కానీ, అతి ముఖ్యంగా ఇక్కడ యోగా యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన అర్బన్ హార్ట్ అంటే వ్యాపారాల కొరకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అర్బన్ హార్ట్ ద్వారా వివిధ వృత్తులన్నిటికీ సంబంధించినటువంటి వ్యాపార సంస్థగా దీన్ని మార్చడం జరుగుతుంది. అదేవిధంగా గుట్ట ప్రజలకు దీన్ని వాగ్దానం చేస్తున్నా. నా హయాంలో గతంలో MMTS శాంక్షన్ చేపించాను, దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల అది ముందుకు సాగలేదు. నేను బీజేపీలో జాయిన్ అయినాక 440 కోట్ల రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా మా మోడీ గారిని మా ప్రధానమంత్రి ఒప్పించాను. మా కిషన్ రెడ్డి గారి చొరవతోని అది వరంగల్ మీటింగ్లో శంకుస్థాపన కూడా జరిగింది. ఇది 100% ఇది కంప్లీట్ చేస్తాం. ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి కటాక్షం ఉంటే మన యాదాద్రి ప్రాంతానికి మెట్రో కూడా తెచ్చే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బూర నరసయ్య గౌడ్ మాట అంటే ఎన్నికల వాగ్దానం, రాజకీయ నాయకుడు కాదు, పక్కా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకపోతే లాస్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో అందరూ చాలామంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు. వాస్తవం చాలామంది రియల్ ఎస్టేట్, వేల మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మొత్తం కేసీఆర్ పుణ్యం అంటూ మొత్తం అధోగత స్థితిలో ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాత మా కేంద్ర ప్రభుత్వాన్ని మొప్పించి ఇక్కడ MMTS ఆర్ మెట్రో 2 తేవటం వల్ల, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ తేవటం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేటు వ్యాపారం మళ్ళీ పెరుగుతుంది. రెండోది నా ఆకాంక్ష, యాదాద్రిని భువనగిరిని కలిపి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఒక ట్విన్ సిటీస్గా డెవలప్ చేయాలనేది నా యొక్క కోరిక. ఇంకోటి, భువనగిరి ఫోర్ట్ ఎట్లాగ డెవలప్మెంట్కు 60 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం చేపట్టి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక మంచి ఇండస్ట్రీని, హైటెక్ ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చి దీన్ని చేసే ప్రయత్నం చేస్తాను. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కొరకు ఇక్కడ యాదాద్రి మెడికల్ కాలేజ్ మనందరం దాన్ని దయచేసి లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి మెడికల్ కాలేజ్గా మనం సంబోధిద్దాం. గతంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే దాన్ని రద్దు చేశాడు. మనందరం ప్రతిక్రియిస్తే మళ్ళీ వాపసు తీసుకున్నారు, కానీ దానికి 1 రూపాయి కూడా ఇప్పటికీ ఇవ్వలేదు.
మేము ఎంపీ అయిన తర్వాత పోరాటం చేసి అవసరమైతే కేంద్రం నుంచి కూడా సహకారం చేపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వస్తే మీరు ఒక డిపిఆర్ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మీ సహకారం కూడా ఇప్పిస్తాం. మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కింద చేపించి ఈ ప్రాంతానికి అటు మెడికల్ హబ్బు, ఇటు టెంపుల్ హబ్బు, ఇటు హైటెక్ హబ్బు, ఇటు టూరిజం హబ్బు ఇన్ని విధాలుగా చేస్తామని దయచేసి మా మీడియా మిత్రులు, ఇది నా విజన్ కాదు, నా ప్రజల యొక్క ఆకాంక్ష. కేవలం బూరా నర్సయ్య గారు ఎన్నికల విజన్ కాదు, నా యొక్క జీవిత లక్ష్యం. మీరందరూ కూడా దీన్ని ప్రాపగేట్ చేయడంలో మేము సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.